నమస్తే నాగార్జున గారు నమస్తే నిహాల్ గారు సార్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి కదా అంటారు నిహాల్ గారు వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడ నవరత్నాలు అనేటువంటి పేరుతోటి వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయటం ఆ స్లోగన్ తోటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావటం మనం చూసాం అయితే వైఎస్ఆర్సిపి బాగా చెప్పుకొని అలాగే జనంలోకి కూడా బాగా వెళ్ళింది ఈ పెన్షన్ పథకం ఈ పెన్షన్ పథకం తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏంటంటే ఆ రోజున కూడా ఉంది ఆయన రెండు వేల రూపాయలు చేశారు గెలిస్తే నేను మూడు వేలు చేస్తాను అన్నారు కానీ జనాలు మిగతా నవరత్నాలు చెప్పినప్పుడు విని జగన్ గారికి వైఎస్ఆర్సీపీకి వేయటం జరిగింది సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక ప్రధానమైనటువంటి రాజకీయ అస్త్రంగా వాడుకొని ప్రతి నెల ఒకటో తారీఖున మిగతా వాళ్ళకి ఎలా జీతభత్యాలు ఇచ్చినా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వకపోయినా బిల్స్ పే చేసినా చేయకపోయినా ఆర్థికంగా ఎంత అస్తవ్యస్తంగా రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఈ పెన్షన్ అనేటువంటిది మాత్రం అవాతాతలని పేరు పెట్టి ఒకటో తారీఖు నాడే తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వాలంటీర్లతో పంపించడం అనేటువంటిది జరుగుతుంది అది కూడా ఎంత కొంచెం హద్దుమీరి ఎలా అంటే పొద్దున్నే మా వాళ్ళు నాలుగు గంటలకు వెళ్ళి పెన్షన్ ఇచ్చారు తలుపు దట్టి పెన్షన్ ఇచ్చారు ఐదు గంటలకు వెళ్ళారు పెళ్లి చేసుకుని పెళ్లి పీటల మీద నుంచే వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇస్తుంది గర్భవతి వెళ్ళిన అయినటువంటి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ పంచుతోంది ఇది ఒక ప్రచార ఆర్భాటం కోసంగా వాళ్ళు వాడుకున్నారు ఇప్పుడు మిగతా పథకాలన్నీ ఉన్నాయి మిగతా పథకాలన్నీ లబ్ధిదారులకు ఎలా అందుతుంది గవర్నమెంటు చీఫ్ మినిస్టర్ బటన్ నొక్కుతున్నాడు ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ఉన్నాయి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా గ్యాస్ సబ్సిడీ కానీ ఇంకోటి కానీ జన్ధన్ యోజన కింద అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాళ్ళు అక్కడ బటన్ నొక్కుతున్నారు ఎవరి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి క్యాష్గా తీసుకెళ్ళి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మూడు వేల రూపాయలు మేము చెప్పేసి చెప్పేస్తని ఒక ప్రచార ఆర్భాటంగా దాన్ని వీళ్ళు ఒక ఎన్నికలకు పనికి వచ్చేటువంటి అస్త్రంగా దాన్ని ప్రతిసారి వాడుకోవడం జరిగింది అలాగే ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు కానీ ప్రస్తుత తరుణంలో ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఏంటంటే న్యాచురల్గానే ఎలాంటి సంక్షేమ పథకాలైనా దాని మూలాన ఎలక్షన్ అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే దాన్ని ఆపమని చెప్తారు ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నెలవారీగా వచ్చేటువంటివి కాబట్టి దీన్ని ఆపమని ఎవరు చెప్పరు తెలంగాణలో కూడా చూసాం రైతు బంధు ముందు ఆపమన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇమ్మన్నారు అయితే ఏంటంటే దానికి కొన్ని విధి విధానాలు వాళ్ళు సూచిస్తారు ఆ పద్ధతిలోనే ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒక పార్టీ రిక్రూట్ చేసి పార్టీ కార్యకర్తలాగా తయారు చేస్తున్నారని చెప్పేసిన ఉద్దేశం ఎన్నికల కమిషన్కి కలిగింది ఎన్నికల కమిషన్కి ఈ ఫీలింగ్ కలగడానికి కారణం ఏంటి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని అని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు లాంటి వాళ్ళందరూ ఒక ఫోరం ఏర్పడి ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు నివారించండి వాళ్ళు కంప్లైంట్ చేశారు వాళ్ళు చేసిన కంప్లైంట్ని ఆధారంగా తీసుకొని ఏం చేశారంటే మీరు వాలంటీర్స్ని మాత్రం ఆపండి వాళ్ళ ద్వారా పంపిణీ చేయొద్దు మీకున్నటువంటి వేరే మెకానిజం ద్వారా గ్రామ సచివాలయాలు దాంట్లో ఉన్నటువంటి పదకొండు మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీరు ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్పారు అయితే ఇది ఎన్నికల తరుణం అవటం వలన ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ అధికార పార్టీ కానీ ప్రతిపక్షం ఎవరైనా సరే వదులుకోరు కదా సో కాబట్టి ఈ పెన్షన్ చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడు ఈ పెన్షన్ తెలుగుదేశం వాళ్ళు ఆపిచ్చారు ప్రతి ప్రతీ నెల మీ ఇంటికి తీసుకొచ్చి మేము ఇచ్చేది మీకు రాకుండా చేశారు మీరు ఇప్పుడు ఎండాకాలంలో వెళ్ళి సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలి ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు సో ఇలాంటి ప్రచారాన్ని వాళ్ళు పెట్టడం మనం రకరకాల వీడియోస్ కూడా చూస్తున్నాం అఫ్ కోర్స్ దీంట్లో మనం ఎవరిని పట్టాల్సిన పని లేదు ఇదే పని తెలుగుదేశం అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇదే పని చేసేవారు కాబట్టి వ్యవస్థలు అలాగైపోయినాయి కాకపోతే ఏంటంటే ఇలాంటి వాటిల్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలా ప్రోయాక్టివ్గా ఉంటారు కాబట్టి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అది ప్రతిపక్షానికి చుట్టి దాని ద్వారా కూడా ఎలక్షన్లో లబ్ధి పొందాలనేటువంటి ఇది చేస్తున్నారు అయితే పెన్షన్ ఇవ్వటం అనేటువంటిది అవసరమే రాజకీయ పార్టీ ఏదైనా సంక్షేమ పథకాలు చేయటం అనేటువంటిది అవసరమే కానీ దాన్ని అతిగా ప్రచారం చేయటం అనేటువంటిది ప్రజలకి వేరే వాళ్ళ మీద అపోహలు కలిగించడం అనేటువంటిది మాత్రం మనం దాన్ని స్వాగతించకూడదు అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ అబతాతల పెన్షన్లు కూడా ఈ ప్రభుత్వమే కాదు రేపు వచ్చే ప్రభుత్వం అయినా సరే బ్యాంక్ అకౌంట్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి కనుక వస్తే మీరు ఒక బటన్ నొక్కగానే అందరికి వెళ్ళిపోయేటప్పుడు ఇంత షో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది పట్టలేదు పెన్షన్కి మాత్రమే ఇంటింటికి ఎందుకు వెళ్ళిస్తున్నారు అండ్ బటన్ నొక్కి ఎందుకు పెన్షన్ కి వాళ్ళ అకౌంట్ లో వేయట్లేదు అంటారు మిగతావన్నీ బటన్ నొక్కుతూ రెండు మాత్రమే బటన్ నొక్కట్లేదు ఒకటి పెన్షన్ పథకం రెండవది డిజిటల్ కరెన్సీని ఒప్పుకోకుండా ఉన్నది లిక్కర్ లిక్కర్ సేల్ లిక్కర్ సేల్లో కూడా మీరు చూడండి మనకి ఇవాళ ఈవెన్ పచారీ కొట్టుకెళ్ళి పది రూపాయల సామాన్ తీసుకోవాలన్నా మనం స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాం ఐదు రూపాయలైనా పేమెంట్ మనం డిజిటల్ పేమెంట్ చేస్తాం కానీ అక్కడ మాత్రం ఇది యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పటివరకు దానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వచ్చేటువంటి ఏకైక ఆదాయ మార్గం ఏంటంటే మద్యం మీరు ఎప్పుడైతే క్యాష్ రూపంలో ఇస్తున్నారో దానికి లెక్కడొక్క లేకుండా ఉంటుంది అదే మీకు డిజిటల్ కరెన్సీ అయితే అది అకౌంట్కి వెళ్తుంది ఆ అకౌంట్లో ఎంత వచ్చిందనేది క్లియర్గా మీకు కనపడుతుంది కనపడ్డప్పుడు ఇంత జరిగింది అనేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ నంబర్ టూ అమ్ముకోవడానికి కానివ్వండి లేకపోతే క్యాష్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అయితే ఇవన్నీ ఉండవు అందుకని వాళ్ళకి ప్రధానమైనటువంటి సోర్స్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చెప్పాలంటే ప్రపంచంలో డిజిటల్ పేమెంటు చేస్తున్నటువంటి కంట్రీస్లో టాప్లో ఉంది ఇండియా అలాంటి సందర్భంలో కూడా మీరు ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఉంది అలాగే దీంట్లో కూడా ఏంటంటే ఈ పెన్షన్స్ ఒకటో తారీఖు నాడు ఇవ్వటానికి అయ్యేటువంటి అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ మిగతా పథకాలతో పోల్చుకుంటే కాబట్టి ఏంటంటే దాన్ని క్యాష్ రూపంలో తీసుకెళ్ళి ప్రజలకి డైరెక్ట్గా కంటికి కనిపించేది ఓ డెబ్బై ఏళ్ళు ముసలి లేకపోతే ఎనభై ఏళ్ళు ముసలి పొద్దున్నే తెల్లారేపాటికి ఒక మూడు వేల రూపాయలు వచ్చింది అంటే వాళ్ళ మొహంలో ఆనందం సహజంగానే ఉంటుంది అది పల్లె ప్రాంతాల్లో మూడు అంటే పెద్ద అమౌంటే అవుతుంది కాబట్టి దాన్ని వీలైనంతగా మిగతా వీళ్ళు చేయనటువంటి అభివృద్ధిని కానివ్వండి లేకపోతే ఉద్యోగాలు కల్పన లేకుండా ఉంది మిగతా విమర్శల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటంటే తాతలకు మేము పంచే పెన్షన్ ఈ పెన్షన్ పెంచడం ద్వారా బా ఆంధ్రప్రదేశ్ తలరాతను మేము మార్చేసాము లేకపోతే దీన్ని ఎక్కడికో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామని చెప్పాలనేటువంటి అధికార పార్టీ ప్రయత్నం ఏదైతే ఉందో అది కొంతవరకు సఫలీకృతం అవుతుంది కానీ కొంచెం ఆలోచన పనులైనటువంటి వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇది ఒక ఫార్స్ అనేటువంటిది అంటే ఇచ్చేటువంటి పథకాన్ని మేము పట్టట్లేదు కానీ ఇచ్చేటువంటి విధానాన్ని దానికి వీళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రచారం ఇది మొదటి నుంచి కూడా కొంచెం విమర్శలు ఉన్నాయి దాని మీద ఎప్పుడైతే దీన్ని ఆపటం దీన్ని తీసుకెళ్ళి ప్రతి ప్రతిపక్షాలకు అంటకట్టడం ప్రత్యేకించి వాళ్ళు వెళ్ళి ఆ వాలంటీరు నిన్న కూడా ఏదో వీడియో చూసాం వాలంటీర్ వాళ్ళ భర్త చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆపేశాడు నువ్వు వెళ్ళి మూడు గంటలు ఎండలో నుంచోవాలి మూడు రోజుల తర్వాత వచ్చి ఇది రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం సో ఏ ఉద్దేశంతో అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని వద్దు అని పక్కన పెట్టిందో ఆ ఉద్దేశానికి తూట్లు పొడుస్తూ నెగిటివ్ ప్రచారం వీళ్ళు ఈ వాలంటీర్స్ వాలంటీర్స్కి సంబంధించినటువంటి వాళ్ళే చేస్తున్నప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది తప్పనిసరిగా ఇలాంటి వాటి మీద చర్య తీసుకోవాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఆ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సకాలంలో చేయాలనేటువంటిది మాత్రం మనందరం కోరుకోవాలి